నొప్పి లేకుండా కీళ్ల వాపులకు నాన్ సర్జికల్ పద్ధతిలో 15 నిమిషాల్లో చికిత్స. ఆవిస్ హాస్పిటల్స్. దీ కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్ చేసుకున్నటువంటి విషయం మొత్తం సంచలనం అయింది. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యి కేసు ఫైల్ చేశారు. అసలు ఈ సూసైడ్ వెనక్కున్నటువంటి కోణం ఏంటి, దీనిపై ఏమన్నా అనుమానాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం కేసుని టేకప్ చేసినటువంటి ఫోర్త్ టౌన్ సిఐ సీతారామయ్య మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. సార్, ఇది పర్టికులర్గా సూసైడేనా లేదంటే వేరే ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయని? ఇప్పుడు దీంట్లో అంటే 29వ తారీఖున ఈ చైతన్య అతను వాళ్ళకి సన్మానం ఉందని చెప్పేసి టౌన్ హాల్కి వచ్చి రావడం జరిగింది. అట్లాగే 30వ తారీఖు ఈవినింగ్ ఏదైతే మనకు నెల్లూరు క్లబ్ ఉందో క్లబ్ యాజమాన్ని మాకు ఫోన్ చేశారు. ఒక పర్సన్ వచ్చేసి రూమ్లో హ్యాంగ్ చేసుకుని సూసైడ్ చేసుకున్నాడని మేము వెళ్ళి వెరిఫై చేస్తే ఈ చైతన్య అతను ఫ్యాన్కి ఉరి వేసుకుని చనిపోవడం జరిగింది. దానికన్నా ముందు చైతన్య ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు వాళ్ళ ఫ్రెండ్స్కి, ఏమనంటే అతనికి ఉన్న అప్పులు బాధలు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నానని చెప్పాడు. ఆ వీడియో కూడా కలెక్ట్ చేసుకున్నాం. ఇంకా దీంట్లో కానీ ఏమైనా అనుమానాస్పదమైన యాంగిల్స్ ఏమైనా ఉంటే అట్లాంటివి ఏమైనా ఉన్నాయో ఏమైనా కూడా వెరిఫై చేశాము, కానీ అట్లా ఏమీ కనిపించలేదు. ఇప్పటి వరకు అయితే కూడా అతనికి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల సూసైడ్ చేసుకున్నట్లుగానే తెలుస్తుంది. సార్, దానికి ముందు అంటే మీరు మొత్తం కాల్ డేటా అంతా కూడా పరిశీలించుంటారు, అతను ఫోన్ కూడా చెక్ చేస్తుంటారు, ఎవరెవరితో మాట్లాడున్నారు అంటే సూసైడ్ చేసుకునే దాని ముందు? ఇంకా ఇది అప్పుడే రాదండి, ఎందుకంటే కాల్ డేటా వెరిఫై చేయడం అనేది దట్ ఈస్ నాట్ ఏ స్మాల్ ప్రాసెస్. కొంచెం అది డెప్త్గా ఎంక్వైరీ చేయాలి. దాంట్లో కూడా అతను ఎవరితో మాట్లాడారంటే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ వాళ్ళని వెరిఫై చేసి తను ఫైనలైజ్ చేస్తాను. అంటే ముందుగా అంటే తను ఒక సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాడు, ఆ వీడియో తర్వాత ఇంకెవరికి కూడా కాల్స్ లేవా లేదంటే ఎవరితోనైనా కొంతమందికి తనే కొన్ని ఈ మెసేజెస్ అన్నీ కూడా పంపాడు అని అంటున్నారు, అలాంటిది జరిగింది వాస్తవం? చూస్తాను, వెరిఫై చేయాలి, ఇంకా అది కాల్ డేటా తెప్పించుకుని వెరిఫై చేస్తాను. దీని మీద ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా వాళ్ళ పేరెంట్స్ కానీ కొంతమంది ఎవరి మీద అనుమానాలు ఉన్నాయని లేదంటే ఎవరన్నా అప్పులు బాధతోనే చనిపోయాడు అంటున్నారు, ఎవరైనా ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా కానీ ఎవరైనా ప్రెషర్ పెట్టినట్టుగా కానీ అలాంటివి ఏమన్నా మీ విచారణలు ఏమన్నా తెలియదు? ప్రస్తుతానికైతే ఎవరు కూడా వాళ్ళ బాబుని అతను అంటే చైతన్యాన్ని హెరాజ్ చేశారు అప్పుల వల్ల అని చెప్పేసి ఎవరు కంప్లైంట్ చేయలేదు. అతనే స్వయంగా వీడియో చేసినది తప్పితే ఇట్లా అప్పులు చేశారని హెరాస్మెంట్ చేసినట్టుగా ఎవరు మనకు చెప్పలేదు. మీ ప్రాథమిక విచారణలో ఇది మెయిన్ ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్లే చనిపోయినట్టుగా తెలియదు అనుకోవచ్చు? ఎస్. పోస్ట్మార్టం కూడా కంప్లీట్ అయింది, పోస్ట్మార్టం రిపోర్ట్ ఏ విధంగా వచ్చింది సార్? అంటే అప్పుడే ఇవ్వండి, పోస్ట్మార్టం కొంత టైం పడుతుంది, 2-3 డేస్లో ఇచ్చేస్తారు. సో ఫైనల్గా అయితే మాత్రం ఇది కంప్లీట్గా సూసైడే, దీని మీద ఎలాంటి వేరే ఇతర కోణాలు కానీ అనుమానాలు కానీ సస్పెక్టెడ్ కానీ అలాంటివి ఏమి లేవు? అలాంటి అనుమానాలు ఏమి లేవు. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది ఫోర్టౌన్ సిఐ కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి సిఐ గారు చెప్తున్నటువంటి మాటలు. ఇది ఖచ్చితంగా సూసైడ్గానే తాము విచారణలో పరిగణించామని, అయితే తదుపరి విచారణలో మరిన్ని వివరాలు కూడా వస్తాయని, దీని మీద ఎవరు కూడా ఇప్పటివరకు కూడా కంప్లైంట్ ఇవ్వలేదని, పూర్తిగా ఇది సూసైడ్గానే తమ విచారణలో తేలిందని చెప్పి సిఐ సీతారామయ్య చెప్తున్నారు. కెమెరామెన్ సునీల్తో విజయ్, సుమన్ టీవీ, నెల్లూరు నుంచి.